రామదేవత అండి. పక్కన పెట్టుకుందాం ఒక్క నిమిషం దిగుదాం ఒక్క నిమిషం. విద్యుత్ ఛార్జీలు నేను పెంచను ఇంతకు తగ్గిస్తాను అని చెప్పిన వ్యక్తి ఈ జగన్ మోసపరెడ్డి. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెంచారు. ఈరోజు ఏకంగా గత 3 సంవత్సరాలుగా ఈరోజు 2వ సారి ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. ఆనాడు శాసన మండలిలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీరు ఎక్సైజ్ విపరీతంగా పెంచుతున్నారు, పెట్రోల్ డీజిల్ పైన పన్నేస్తున్నారు, దీనివల్ల పేద ప్రజలకి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంది, దయచేసి నిర్ణయం తీసుకోదని ఆ రోజు మేము పోరాడాం. ఆ రోజు మా కౌన్సిల్ సంఖ్య ఉంది కనుక ఆ బిల్ని కూడా మేము తిరస్కరిస్తాం. మళ్ళీ ఆ బిల్ని ఆమోదం చేసి మాకు ప్రాసెస్ ప్రకారం జస్ట్ ఇంటిమేషన్గా ఆ రోజు కౌన్సిల్కి బిల్ వచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఏ నిత్యావసర సరుకులు చూడండి, ఏ ఛార్జ్ చూడండి, 2019 ముందల 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 300 రూపాయలు ఉంది. 2019 ముందల నేను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చెత్త పైన ఈనాడు మేము పన్నేయలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏకంగా చెత్త పైన పన్నేస్తున్నారు. ఇంటి పన్ను 2 రెట్లు 3 రెట్లు పెంచారు, విద్యుత్ ఛార్జీలు 5 రెట్లు కొన్ని దగ్గర 10 రెట్లు కూడా పెంచడం జరిగింది. అంతేకాదు నిరుద్యోగ యువతి యువకులు కూడా ఎక్కడ పట్టించుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఎన్నికల ముందర 230,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పేరు జగన్ మోసపు రెడ్డిని నిరూపించుకుని ఈరోజు డిఎస్సి గురించి ఎక్కడ ఒక మాట పలికే పరిస్థితి లేదు. కేవలం ఆయన సొంత సామాజిక వర్గంలో కొంతమందిని కావాలని అడ్వైజర్లుగా పెట్టుకుని ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు నెలకి జీతాలు ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వ క్యాబినెట్ హోదా కల్పించి ప్రభుత్వ డబ్బుల్ని పన్నుల ద్వారా వసూలు చేసేది ఏకంగా ఇలా దుబారా ఖర్చు చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈరోజు తెలుగుదేశం పార్టీ బాధుడే బాధుడం కార్యక్రమం తీసుకుని ప్రతి గడపకి వెళ్తున్నాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. 10వ తారీఖు నాడు మొదటి అందరికీ రావాలి.